బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారం నాకు, ఆత్మిక సోదరి సోదరులకు, బప్పుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము మన మైండ్ అన్ని రోగాలకు కారణము, నివారణ కూడా మన మైండ్ ద్వారానే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో చర్చించుకుందాం. సాక్షి భయం ద్వారా న్యూమోనాలజీ గురించి, సైకో న్యూరో అంటే దీని గురించి ఈరోజు ఆర్టికల్ ఏదైతే ఉందో అది మాట్లాడుకుందాం. అయితే దీని యొక్క ఫౌండర్ ఆ చికిత్స గురించి వాళ్ళు రాసినవి, మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది మనము చెప్పుకుందాము. నిన్న మైండ్, బాడీ, సోల్ గురించి అర్థం చేయించమని అడిగారు. ఆ విషయం కూడా నేను దీంట్లో చెప్తాను. శరీరము, మనసు ఏ విధంగా మరి ఆత్మ అనే విషయం గురించి ఎవరైతే అర్థం చేసుకుంటూ ఉంటారో దాని గురించిన ఉపచారం, మనకు ఏ విధంగా మైండ్కి వచ్చినటువంటి డిసీజెస్ను ఎలా చికిత్స చేసుకోవచ్చు, దాని యొక్క పద్ధతిని ఇక్కడ మనము ఈరోజు తెలుసుకుందాము. ఏదైనా సరే శరీరానికి ఏదైతే ఉపచారము అనగా ట్రీట్మెంటు అనేది పర్మనెంట్గా ఏది కూడా హీల్ కాదు. కొంతమంది హీలింగ్ కోసం శరీర రోగాలు, మైండ్ డిప్రెషన్స్ పోవటం కోసం హీలింగ్ చేయించుకుంటూ ఉంటారు, అది కూడా టెంపరరీనే, ఏది పర్మనెంట్గా హీలింగ్ అనేది కాదు. ఇప్పుడు రోగము వచ్చింది అనంటే దానికి కారణం సైన్స్ వాళ్ళు చెప్పేది, ఆధ్యాత్మిక జ్ఞానం అనుసారంగా ఏదైతే మనకు బాపూజీ చెప్తూ ఉన్నారో అది కూడా మనం పోల్చుకొని విందాము. ఏదైతే జ్ఞానము మనకు సైకో న్యూరో ఇమ్యూనాలజీ అని దాని గురించి చెప్తూ ఉన్నారో సైన్స్ వాళ్ళు, అది ఎలా పనిచేస్తుంది, ఎలా మనకు మనసుని మరియు మనసుకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంది అనేది చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. మైండ్ గురించి కూడా చాలా చాలా పద్ధతులు చెప్పారు. మైండే వీటన్నిటికీ ఒక కారణము అని, ఈ కారణంతో మనము రోగగ్రస్తులం అవుతున్నాము అని, ఈ విధంగా చాలా రీసెర్చ్ మరి జంతువుల మీద చేస్తూ ఉన్నారు. మనకైతే మెడిటేషన్ మరి ద్వారా కొన్ని మనము నయం చేసుకోగలుగుతూ ఉంటాం. అయితే డాక్టర్స్ ఇచ్చేటువంటి మెడిసిన్ గురించి మీకు తెలుసు, అది వరల్డ్లో కూడా ఎప్పుడూ కూడా పర్మనెంట్ సొల్యూషను అనేది ఎక్కడా లేదు. టెస్ట్ చేస్తూ ఉన్నారు దీని నుండి మనుషుల్ని బయటపడేయటం కోసం. బాహ్య ప్రపంచం నుండి కొన్ని రకాల ప్రూఫ్స్ను తీసుకొని వస్తూ ఉన్నారు, ఎలకల మీద మరి జంతువుల మీద ప్రయోగాలు చేసి చూస్తూ ఉన్నారు. అయితే జంతువుల యొక్క మైండ్ సిచ్యువేషను, మైండ్ సెట్టింగు, మానవుల యొక్క మైండ్ సెట్టింగు చాలా డిఫరెన్స్ ఉంటుంది. రోగ కారణం ఏంటో తెలుస్తుంది కానీ మైండ్ తోటి వీటిని సమాప్తం చేసుకోవచ్చినటువంటి విద్య, విచక్షణ, జ్ఞానము జంతువులకు ఉండదు. అందుకనే వాళ్ళకు రిజల్ట్ అర్థం కాక మెడిసిన్స్ తీయలేక అప్సెట్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు దాటి యొక్క ప్రభావం వ్యక్తి మీద, ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా వేరువేరుగా ఉంటుంది. అందరూ మనుషులైనా మనుషుల మీద ప్రయోగం చేస్తున్నా ఒకళ్ళ యొక్క మైండ్ సెట్టింగ్ ఒక రకంగా ఉంటుంది, ఇంకొకళ్ళ మైండ్ సెట్టింగ్ ఇంకో రకంగా ఉంటుంది, వారి వారి యొక్క డిఎన్ఏలు వేరుగా ఉంటాయి. ఈ కారణం వల్ల వాళ్ళు ఏది నిర్ధారణ చేసుకోలేకపోతూ ఉన్నారు. రోగాల యొక్క స్టేజ్ వేరుగా ఉంటుంది. చాలా ఏదైతే సైకలాజికలీ చాలామంది ఆలోచన చేస్తూ ఉంటే చాలా ఎఫెక్ట్స్ మనకు తెలుస్తూ ఉంటూ ఉంటాయి. ఈ కారణం వల్ల మందుల యొక్క ప్రభావం కూడా వేరువేరుగా, వేరువేరు మనుషుల మీద వేరువేరుగా చూపిస్తూ ఉన్నది. అయితే సైకలాజికల్ మరి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్పిరిచువల్ ఛానల్లో చాలా విషయాలు మనము చర్చించుకుంటూ ఉన్నాం.
దీని గురించి కొంచెము ఇప్పుడు ఇమ్యూనిటీ గురించి మనము అర్థం చేసుకుందాం. అందరం కూడా మనం ఏదైతే మరి చాలామంది ఈ యొక్క ఇమ్యూనిటీ గురించి డాక్టర్స్ కూడా ఎన్నో విషయాలు మనకు చెప్తూ ఉంటారు. ఈ విషయాన్ని మనం కొద్దిగా వినాలి, అర్థం చేసుకోవాలి. సైకలాజికల్గా ఎప్పుడైతే ఏ వస్తువు అయితే ఎక్కువగా దేని గురించి అయితే ఆలోచన చేస్తూ ఉంటారో అదే పూర్తిగా బలహీనం చేస్తూ ఉంటుంది ఆత్మని. శరీరాన్ని కూడా బలహీనం చేస్తుంది, మనసుని బలహీనం చేస్తుంది. అప్పుడు టెన్షను అనేది జీవితంలోకి వస్తూ ఉంటుంది. ఆ కారణం వల్లనే మన మనసు పూర్తిగా విచలితం అయిపోయి దుఃఖము, బాధ, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్క ఎమోషన్ని సరి చేసుకుంటూ ఉంటే సైకలాజికల్గా ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ మన జీవితంలో కూడా శరీరం మీద కూడా చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అదే కాకుండా ఇమ్యూనిటీని కూడా మనం పొందాలి. శారీరక ఇమ్యూనిటీ, మానసిక ఇమ్యూనిటీని గురించి చూసినట్లయితే మనము తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. ఆధ్యాత్మిక మార్గంలో మీకు శరీరము యొక్క మెసేజ్ అయితే అందరికీ తెలుసు, శరీరం నడిపించేదే ఆత్మ. ఈ రోజుల్లో అందరూ శరీరానికి వయసు ఉందని, కొంతమంది వ్యక్తులు మరి 35 ఏళ్ల వయసులోనే బాధ, డిప్రెషన్, చింతల్లోకి వెళ్ళిపోతున్నారు. 60 సంవత్సరాల వయసులో వ్యక్తులు శారీరకంగా ఆల్మోస్ట్ కొంచెం బలహీనమవుతూ ఉంటారు. రోగాలు అప్పటి నుంచి రావటం కూడా బిగినవుతూ ఉంటుంది. ఆలోచించాలి, రైట్ ఏదైతే వయసు ఉన్నదో కరెక్టుగా అప్పుడు కూడా అటాక్ అవుతూ ఉంటాయి. రోగం రావటం అనేది సరైనది సమయము అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో వాయుమండలము, లైఫ్ స్టైలు రకరకాలుగా ఉన్న కారణం వల్ల పూర్తిగా అన్ని విధి విధానాలు మారిపోయినాయి. అంటే ఆహార వ్యవహారము, తాగటం, తినటం ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్లో మార్పులు వచ్చిన కారణం వల్ల మంచి ఆలోచన, మంచి ఆరోగ్యం ఉన్న వాళ్ళు కూడా మరి ఖరాబ్ అయిపోతూ ఉన్నారు. ఆరోగ్యం కోసం తింటున్నామంటున్నారు కానీ అది శుద్ధమైన ఆహారం కాదు. కానీ శుద్ధమైన ఆహారాన్ని భుజిస్తే ఆరోగ్యం ఉంటుంది కదా, శుద్ధ స్వరూపంలో వస్తూ ఉంది. మనం ఏదైతే తీసుకుంటూ ఉన్నామో మన శరీరంలో ఎఫెక్టు ఇస్తూ ఉన్నది. మనము ఎంత మన ఇష్టం వచ్చినట్టు లైఫ్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. మన ఇష్టము వచ్చినట్టు ప్రవర్తన చేస్తూ ఉంటే సాత్వికంగా లేకపోతే తమో ప్రధానంగా ఉన్న కారణం వల్ల వాటి యొక్క ప్రభావం చూపిస్తుంది. సతో ప్రధానమైన సాత్విక భోజనం తీసుకోవాలని ధ్యాస ప్రతి ఒక్కరూ ఉంటే అప్పుడు శారీరక రోగాలు ఎందుకు వస్తాయి? అంటే సాత్విక ఆహారం తిన్న వాళ్ళకి రోగాలు రావా అని కాదు, ఇక్కడ లైఫ్ స్టైల్ గురించి మేము మాట్లాడుతున్నాం. వాయుమండలం యొక్క ప్రభావం మనసు మీద, వాయుమండలం యొక్క వాతావరణం మీద ఉన్నటువంటిది మనకు ప్రపంచంలో కనపడుతూ ఉంది. ప్రతి ఒక్క వస్తువు ఇప్పుడు వయసుని చూసుకొని తినాల్సి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనమందరం ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఉన్నాము. అంటే మనము జీవితంలో మనకు లభించింది ఈ మానవ జీవితం చాలా విలువైనది. ఇది విలువైన జీవితాన్ని మనం ఎట్లా పడితే అట్లాగా నడుచుకోవటానికి కూడా వీల్లేదు. ఇప్పుడు చూడండి, బండే ఉంటుంది, దాన్ని నడిపించేటువంటి డ్రైవరే మనసు. అది మనసు సరిగ్గా లేకపోతే, అంటే డ్రైవర్ సరిగ్గా లేకపోతే మరి ఇంధనం ఏదైతే ఉందో అది ఉన్నా కూడా బండి సరిగ్గా నడవదు. కేవలం ఇంధనం మాధ్యమమే అన్నమాట. అయితే ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని జ్ఞానం అనే ఇంధనాన్ని ఉపయోగించి మనసు బుద్ధిని కంట్రోల్ చేసుకుంటూ మనము వ్యవహారం చేస్తే సంస్కారము మరి బుద్ధి నిర్ణయాలు సరిగ్గా తీసుకుంటే అన్నీ మారిపోతూ ఉంటాయి. సంస్కారాలు మారిపోతూ ఉంటాయి, అలవాట్లు మారిపోతూ ఉంటాయి. మనము ఈ శరీరము బేహద్ సేవ కోసం ఉపయోగించుకోవాలి. ఈశ్వరీయ సేవ మన జన్మసిద్ధ అధికారంగా ఉంచుకోవాలి అనేటువంటి ధ్యాసను పెట్టుకుంటే ఎక్కడా మనం ఇరుక్కుపోయేటువంటిది మనసుకి బుద్ధికి ఆధీనమయ్యేటువంటి విషయం ఉండనే ఉండదు. ఒకవేళ మంచి జీవితాన్ని జీవించాలని ప్రయత్నం చేసినప్పుడు
సాత్విక జీవితము జీవించటానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది కరెక్ట్ అనుకని చెప్తూ ఉన్నాం. మీరు తమ తమ విషయాలను జ్ఞానపరంగా ఆలోచించాలి. శరీరంతో చాలా మోహం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఉండకూడదు అని కాదు, దీన్ని కేవలం సేవ కోసమే ఉపయోగించుకునే విధంగా ఉండాలి. మోహం ఉండకూడదు. మీ ధ్యాసలో మోహం ఉంటే మీ యొక్క స్థితి మారిపోతుంది. మీ యొక్క డ్యూటీ దీన్ని సంభాళించడం, ధ్యానము అనేది అదే ఉంటుంది. లేకపోతే ఈ విధమైనటువంటి లక్ష్యం పెట్టుకున్నా కూడా లక్ష్యాన్ని పూర్తి చేసుకోలేము. మనసు లగ్నం కాదు, శరీరం యొక్క స్వస్థత ఉండదు. మీ మనసు నిశ్చింతగా ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేసి చూడండి. అనుభవంతో కూడా మీరు పొందగలుగుతూ ఉంటారు. ఎప్పుడైతే మీ రోగాలు యొక్క ధ్యానము యోగము జ్ఞానం వినటంతో నయమవుతూ ఉంటాయో అప్పుడు సగం తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఏంటంటే, రోగం ఉన్నా కూడా ధ్యానము యోగము జ్ఞానం వినటానికి మనసు అంగీకరించదు. కాబట్టి మీరు విశ్రాంతిగా ఉంటూ మరి ప్రశాంతంగా ఉంటూ మరి ఉన్నప్పుడే మీకు మందుల ప్రభావం కానీ, మనసు యొక్క ప్రభావం శరీరం మీద కానీ, మస్తిష్కం యొక్క ప్రభావము మనసు పైన కానీ పడుతూ ఉంటుంది. మీరు ధ్యానం ఎప్పుడైతే అనారోగ్యం ఉంటే ధ్యానం కూడా చేయలేరు, విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు, జ్ఞానం కూడా వినలేరు. మనసు కూడా లగ్నం కాదు, మనసు బాధతోటి లగ్నం బాధలోనే ఇమిడిపోతూ ఉంటుంది. మనసులో బాధలే తగులుతూ ఉంటాయి. అందుకని మీరు ఎప్పుడైనా సరే ఈ షార్ట్ మరియు ఒక లైన్లో మీకు పూర్తి జ్ఞానం అనేది ఎలా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, స్వస్థత గురించి, మనసు ఆరోగ్యం గురించి, శారీరక ఆరోగ్యం గురించి చెప్పుకుంటూ వస్తే ఆత్మలో బలం ఉంటే శరీరానికి కూడా బలం వస్తుంది అంటారు. మనము తమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళుటకు మనము అన్నీ కూడా సమాప్తం చేసుకోవాలి. నేను అనారోగ్యంగా ఉన్నానని పొద్దున్న లేచిన దగ్గర నుంచి మరి ఇదే చింతనలో ఉంటే ఏమీ ఉండదు. కాబట్టి మీరు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అనుకుంటే తప్పకుండా పరమాత్మనితోటి ప్రార్థన చేయండి. పరమాత్మ, మీరు ఈ శరీరాన్ని నడిపించటానికి మాకు శక్తిని ఇవ్వండి. దీనికి సంబంధించినటువంటి ఏదైనా సరే మీరు చూసుకోండి. ఇది మీకోసం ఉపయోగించే విధంగా సాధనగా కావాలి. మేము సాధించటానికి ఇది ఒక సాధనగా కావాలి. మేమంతా నిమిత్త మాత్రము అని సంకల్పం చేస్తూ ఉంటే మీకు ఏ కష్టం వచ్చినా కూడా, శరీరానికి బాధ ఉన్నా ఈ సంకల్పంతో మీరు నిమిత్త మాత్రంగా భావించినప్పుడు పరమాత్మ మిమ్మల్ని నడిపించుకుంటూ ఉంటారు. మీరు మీ యొక్క శరీరాన్ని ఆత్మపరంగా మీ మైండ్ని ఆధ్యాత్మికం వైపు డైవర్ట్ చేసుకుంటూ ఉంటే నడిపించే శక్తి ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఇలా కాకుండా అనారోగ్యం లేకుండా ఉంటే జ్ఞానంలో నడుస్తాను, యోగం చేస్తాను అనుకోవటం కాదు. రోగానికి రావటానికి కారణం అనేది మన చేతిలో ఏం లేదు. మన లైఫ్ స్టైల్ మార్చుకోవటం, కర్మ బంధనాలు, పూర్వ జన్మవి ఉంటే అవన్నీ కూడా రోగం రూపంలో రావచ్చు. వాటిని సమాప్తం చేసుకోవటానికే ధ్యానము జ్ఞానము యోగము, దీంతో వాటిని సరిచేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనము నవ్వుతూనే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అందరూ సంతోషంగా ఏ రోగం లేకుండా హాయిగా జీవించాలి అని. పరమాత్మని జ్ఞాపకం చేస్తూ ఉంటాం శక్తినివ్వండి అని. కానీ ఎప్పుడైతే ధ్యాన యోగాలు చేస్తూ ఉంటారు, మీకు శక్తి లభిస్తుందని తెలిసినప్పుడు మీరు డైవర్ట్ చేసుకుంటూ ఉంటారు. పరమాత్మను జ్ఞాపకం చేస్తే శక్తి లభిస్తుంది. సమయం అనుసారంగా మీ యొక్క హీలింగ్ కూడా జరుగుతూ ఉంది. ఎంత వీడియోస్లో బాపూజీ చాలా చెప్పడం జరిగింది. ఇతరుల యొక్క హీలింగ్ వాళ్ళ దగ్గరికి వెళితే మీకు కరెక్ట్ కాదు. మీ కారణ శరీరంలో ఏవైతే కర్మల ఖాతాలు ఉన్నాయో, సూక్ష్మ శరీరంలో ఉన్నాయో,
వాటిని పరమాత్మని యొక్క శక్తితోటి ఆత్మశక్తితోటి ఛార్జ్ చేసుకోండి. అప్పుడు మీ తప్పకుండా ఎనర్జీ అనేది వస్తుంది. మనము చాలామంది యొక్క సంబంధ సంపర్కంలోకి వెళ్తూ ఉంటాం. ప్రజలు నెగిటివ్ ఎనర్జీస్ని కూడా తీసుకుంటూ ఉంటారు. అప్పుడు మీకు ఇంకా లోడ్ అయిపోతూ ఉంటుంది. తమ బాడీని ఓవర్ యూజ్ చేసినా కూడా వస్తువుని ఎక్కువగా ఉపయోగించుకుంటే ఏమవుతుంది, అప్పుడు అరిగిపోతూ ఉంటుంది కదా. ఒక ఎక్స్ ఫ్యాక్టర్ కారణం వల్ల ఏది కూడా మీరు చేయలేకపోతూ ఉంటారు. అందుకనే ఒక విషయం చెప్తూ ఉన్నాను. ఈరోజు మనం ఏదైతే చదువుకుంటూ ఉన్నామో కొద్దిగా టర్మ్ లోపలికి వెళ్ళాలి. ఇదేం టర్మ్ అంటే సైంటిఫిక్ విషయంగా ఆలోచించుదాము. సైకో న్యూరో ఇమ్యునాలజీ అని ఒక క్షేత్రం, అంటే ఒక జ్ఞాన భాగము, విభాగము, విజ్ఞానం యొక్క విభాగము. మానసిక స్థితి, తాంత్రిక తత్రము, మంత్రము, తాంత్రిక తంత్ర అని కూడా ఏదైతే ఉన్నాయో వాటిని ఇంగ్లీషులో నర్వస్ సిస్టమ్, మానసిక స్థితిని ఎలాగ మారుస్తుంది తంత్ర మంత్రాలు, దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ తాంత్రిక తంత్రము మరియు న్యూరో సిస్టమ్ అనేది ఇక్కడ హ్యూమన్ సిస్టమ్ అని మనకి ఇక్కడ మధ్యలో దీనికి సంబంధించినటువంటి అధ్యయనము ఉంటుంది. దీన్ని మూడు భాగాలుగా చూద్దాము. ఏ విధంగా మనము సైకో విషయము మాట్లాడుతూ ఉన్నాం కదా, ఏ విధంగా అంటే మానసిక స్థితిలో భావనలను బంధించుకొని ఉన్నట్లయితే మనం సంతోషంగా ఉండలేము. బాధ, చింత, టెన్షను ఇవన్నీ యొక్క భావాలు లోపలే ఉండి మానసిక స్థితిని కోల్పోయి మరి మెంటలీగా ప్రవర్తిస్తూ ఉంటూ ఉంటారు. అంటే దీన్ని సైకో న్యూరో అని ఎందుకు అంటున్నారు అంటే తంత్రిక తంత్రతో సంబంధించింది. ఇప్పుడు ఎందుకంటే మనం ఆలోచించేవన్నీ సబ్ కాన్షియస్ మైండ్కి, కాన్షియస్ మైండ్కి ఉంటుంది. మైండ్ లోపల అనేక నరాలు, నాడులు ఇవన్నీ కూడా ఉంటాయి. దానికి సంబంధించినటువంటి వి వెంటనే వాటికి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ప్రతి అవయవం యొక్క సమాచారం మైండ్కి చేరుస్తే మైండ్ దగ్గర నుంచి సమాచారం ప్రతి ఒక్క అవయవానికి ఇవి ధమనులు, సెరలు ద్వారా అందుతూనే ఉంటూ ఉంటాయి. దీన్నే న్యూరో సిస్టమ్ అని అంటూ ఉంటారు. దీనికి సంబంధించినది మన మస్తిష్కము. దీనిలో మస్తిష్కము పనిచేస్తూ ఉంది అంటే ఎలాగా అంటే మూడవ ఇమ్యూనిటీ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఇమ్యూనిటీ మనకు శక్తిని ఇవ్వటము అని, శారీరక శక్తి కాదు మానసిక శక్తి. ఇమ్యూనిటీ అంటే మన లోపల రోగంతో యుద్ధం చేసేటువంటి క్షమత కలిగినటువంటి పవరు. ఇమ్యూనిటీ ఒకవేళ మన లోపల తక్కువ ఉంటే రోగాన్ని ఎదుర్కోలేక అది శరీరం మీదకి బయటపడేస్తుంది. అదే మన లోపల ఇమ్యూనిటీ శక్తి ఉంటే రోగాన్ని రోగంతో యుద్ధం చేసి అది నివారణ చేస్తూ ఉంటుంది. అంటే ఏ రోగానికైనా సరే నివారణ మన మైండే చేసుకుంటుంది, మన మనసు చేసుకుంటుంది అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోండి. అందుకనే సైకో న్యూరో ఇమ్యూనాలజీ అని ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇది స్పిరిచువల్ తోటి, ఆధ్యాత్మికంగా తోటి కూడా మన ఎగ్జాంపుల్స్ తీసుకుంటాము. మన టెన్షన్ని బాగు చేసుకునే విధానము చెప్తూ ఉన్నాం. ఎప్పుడైతే టెన్షన్, బాధ నుండి, దుఃఖాల నుండి బయటపడతామో మనకు పీస్ఫుల్ మైండ్ అనేది ఉంటుంది. మన యొక్క మస్తిష్కము, నర్వ్ సిస్టము అన్నీ కూడా ప్రతిక్రియలు సరిగ్గా చేస్తూ ఉంటాయి. ప్రతిక్రియ తోటి ఇమ్యూనిటీ సిస్టము మన మీద ప్రభావం పడుతుంది. ఒకవేళ మీరు చాలా బాధల్లో, చింతల్లో ఉన్నట్లయితే చాలా సమయం వరకు మరి బాధ, చింత అనేది తొలగించుకోగలుగుతూ ఉంటారు. న్యూరో సిస్టమ్ నుండి సిగ్నల్స్ మనకు వస్తూ ఉంటే అప్పుడే కదా సెల్స్లో, శరీరంలో ఉన్న సెల్స్ దానికి ప్రభావితం అవుతూ ఉంటాయి. సెల్స్ మీద ప్రభావం కూడా మన సంకల్పాలు, భావాలు, ఎమోషన్స్ కూడా పనిచేస్తూ ఉంటాయి. దీని గురించి ఎలా ఉంటుంది అంటే మన ఇమ్యూనిటీ
వీక్ అయిపోతే దాని నుంచి వచ్చినటువంటి వైబ్రేషన్స్ తరంగాలు మన కణాలను ఉత్తేజం చేస్తూ ఉంటాయి. స్థూల శరీరంలో 1000 ట్రిలియన్ కణాలు ఉన్నాయి. అంటే మన ఆలోచన యొక్క ప్రభావం శరీరంలోని ప్రతి కణ కణం మీద పడుతుంది. అంతేకాకుండా సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. స్థూల శరీరంలో సూక్ష్మ శరీరంలో కారణ శరీరంలో కర్మల కథ, రోగానికి కారణాలు అవన్నీ కూడా రికార్డింగ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మన ఆలోచనల ప్రభావం మెదడు నుండి స్థూల శరీరం కణాల మీద పడినప్పుడు సూక్ష్మ శరీరంలో ఉన్నవి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటూ ఉంటాయి. అప్పుడు జీవితం మీరు బాధాపూర్ణమైన జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఇమ్యూనిటీని ఆధ్యాత్మికంగా జ్ఞానపరంగా పెంచుకుంటూ స్థూలంగా కూడా పెంచుకుంటూ ఉంటే ఈ యొక్క టెన్షన్ బాధ అనేది ఉండదు. ఆ విధంగా మీరు గడపాల్సిన అవసరం ఉండదు. మీ జీవితం సంతోషంగా ఆనందంగా గడపగలుగుతూ ఉంటారు. అదే ఆధ్యాత్మికంతో ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉండాలి. మన యొక్క స్థితి కూడా మస్తిష్క మానసిక స్థితి కూడా ఆధ్యాత్మికంతో బలంగా తయారు చేసుకోవాలి. అప్పుడు మన యొక్క న్యూరాలజీ సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది. నర్వ్ సిస్టమ్ మంచిగా పనిచేస్తుంది. దీనిపైన బెండ్ అవ్వదన్నమాట. తర్వాత ఒక పద్ధతి విధానము మన యొక్క ఇమ్యూనిటీ మీద తేడా చూపిస్తూ ఉంటుంది. 3 వస్తువులతోటి సంబంధితమై ఉంటుంది. ఇక్కడ సైకలాజీ సైకల్ అనగా మన మస్తిష్కం యొక్క స్థితి భావనలు అనుసారంగా మన న్యూరో సిస్టమ్ నడుస్తుంది. ఇంకోటి తాంత్రిక తంత్రం, అంటే దీని యొక్క ప్రభావము మన నర్వ్ సిస్టమ్ ద్వారా మస్తిష్కంలోకి వెళుతూ ఉంటుంది, ప్రతిక్రియ చేస్తూ ఉంటుంది. ప్రతిక్రియతోటి ఇమ్యూనిటీ యొక్క ప్రభావం పడుతుంది. అన్ని వస్తువులు ఈరోజు కొద్ది కొద్దిగా కంబైన్డ్గా చేసి అర్థం చేయిస్తున్నాను. అక్కడ పాయింట్ సైంటిఫిక్గాను అయితే ఇది బేసిక్గా ఎలా పనిచేస్తుంది, మరి మీ యొక్క మానసిక స్థితిని ఎలా మార్చాలి అనేది మస్తిష్కం పైన నర్వ్ సిస్టమ్ పైన సంబంధితమై ఉంటూ ఉంటుంది. ప్రతిక్రియ అనేది చేస్తూ ఉంటారు. ఇమ్యూనిటీని పెంచుకోండి, ఇమ్యూనిటీ పెరుగుతుంది, మీ యొక్క శరీరము స్వస్థంగా కూడా అవుతుంది. ఆధ్యాత్మికంగా బేహద్దుగా సేవ చేయటానికి ఇది మంచిగా ఉపయోగించుకోగలుగుతారు. మెయిన్ లాజిక్ కూడా ఇదే. కాబట్టి ఇప్పుడు నేను మీకు సమరీగా అంతా కొంచెం చెప్పాను. ఇంకొంచెం రీసెర్చ్ చేసి కూడా మళ్ళీ చెప్తాను తర్వాత. ఇప్పుడు యోగం అంటే యోగము కూడా జ్ఞానము కూడా ఉంటే మీరు స్థితిని చక్కగా తయారు చేసుకోగలుగుతారు అని చెప్తూ ఉన్నారు. పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే. బాపూజీ దసదుభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి వీడియోలు జ్ఞానము మన ముందు పెడుతూ ఇలాగ బాపూజీ చెప్పిన జ్ఞానం మీకు అందాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నమస్తే.